అందరికీ జే భీమ్, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమండి, ఇంకొక అద్భుతమైన విజయం కోట ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాధించిన దాంట్లో ఇంకొక అద్భుత విజయం ఇది. ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ సీట్లో కూర్చున్నాడు, సీట్లో కూర్చుని ఓ పలక పెట్టాడు ఇక్కడ, ఇలాగ పలక పెట్టి దాని మీద మ్యాటర్ రాసి పెట్టాడు. మీకు కనపడుతుందండి? 1/8/2024 ఉదయం 7:45 శాలరీ క్రెడిటెడ్ అండి. 1/1 ఉదయం 7:45 శాలరీ పడడం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక అద్భుతం. వైసీపీ గవర్నమెంట్ తర్వాత ఈరోజే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పాల్గొని వర్షంలో కూడా నిలబడి ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ అందించారండి మొత్తం అవ్వతాతలందరికీ. అయ్యి బాబా, అసలు పెన్షన్లు మీరు ఇవ్వగలరా? వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేరు. ఎక్కడ చేస్తారు మీరు? ఇచ్చిన హామీలన్నీ తొంగలో నెలకే ప్రతి నెల 4,000 ఇస్తానాడు ఆయన. పోయి నెల ఇచ్చాడా, ఈ నెల ఇచ్చాడా? అంటే ఆయన చెప్పినవి చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మిగతా ఏదైతే సూపర్ సిక్స్లో మిగతా కార్యక్రమాలు ఉన్నాయో సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్నాడు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఇచ్చేతాడు. అవి కూడా కంగారు గారు కాళ్ళు దొక్కేసుకోకుండా బాబు. శాలరీ క్రెడిటెడ్ ప్రభుత్వ అధికారులు బతికి ఎలా ఉండేది తెలుసా అండి? వైసీపీ వాళ్ళ హయాంలో ఎప్పుడన్నా సరే మళ్ళీ అంటాడు, ఒక నిరుద్యోగి ఓ లోన్ పెట్టుకున్నాడు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళామంటే నాకు లోన్ ఇవ్వండి, ఒక 10 లక్షల లోన్, ఒక 5 లక్షల లోన్ అంటే నువ్వంటే మాకు నమ్మకలేదయా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకొచ్చి సంతకం పెట్టించు వాళ్ళంటే మాకు నమ్మకం, గవర్నమెంట్ ఎంప్లాయీ పర్ఫెక్ట్గా కడతాడు, ప్రతి నెల అతను శాలరీ వస్తుంది, ఆదాయం ఉంటుంది, అలాంటి వాడిని తీసుకొచ్చి మాకు సంతకం పెట్టించి నీకు లోన్ ఇస్తాం అనేవారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ సంతకం పెడితే ఏమీ లేనివాడు కూడా లోన్ ఇచ్చేసే బ్యాంకులు, అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. జగన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్ళు తీసుకున్న లోన్లు సమయానికి కట్టలేకపోయేవారు. వేరే వాడికి గ్యారంటీ పెట్టడం పక్కన పెట్టండి, వీళ్ళకి జీతం ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎంత పడుతుందో తెలీదు. ఈలోపు బ్యాంక్ డ్యూ డేట్ ఎప్పుడు కూడా 1 నుంచి 5 తారీఖు లోపు ఉంటుంది. 5 దాటిందా చెక్ బౌన్స్ అయిపోద్ది. 2 చెక్ బౌన్స్లు 3 చెక్ బౌన్స్లు అయితే సిబిల్ మొత్తం దొబ్బుద్ది. ఇక అక్కడి నుంచి ఏ లోను రాదండి. వీళ్ళ సంతకాంతో వేరే వాడికి లోన్ వచ్చే పరిస్థితి నుంచి వాళ్ళకే లోన్ వచ్చే పరిస్థితి రాని దురదృష్టకరమైన దుస్థితులకు వెళ్ళిపోయారు ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ పెన్షనర్లు మరీ ఘోరం. పెన్షనర్లకి పాపం వాళ్ళకి షుగర్లు బీపీలు ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. పెన్షన్ వచ్చిన వెంటనే నెలకు సరిపడా మందులు కొనుక్కోవాలి ఫస్ట్. ఆ కూరగాయలోడికి, పాలోడికి, ఈడికి, ఆడికి, అందరికీ అలాగా అరువు పెట్టి ఉంచుతారు పెన్షన్ వచ్చిన తర్వాత ఇవ్వడానికి. పెన్షన్ పడేది కదా వాళ్ళకి. పెన్షన్ పడకపోతే కొన్ని పాలోడో కూరగాయలోడో లేకపోతే మేఘమాసం వాడు ఒప్పుకుంటాడు, కానీ మందులోడు అయితే ఇవ్వడు కదా. ఇత్తడా మందులు ఇవ్వడు. మందులు ఇవ్వకపోతే దీర్ఘకాలిక రోగాలు ప్రతిరోజు మందులు వాడకపోతే చచ్చిపోతారు. అలాంటి పరిస్థితికి పెన్షనర్లు ఇంకేళ్ళు బతుకైతే రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసుకునే పరిస్థితికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ స్థితి నుంచి చూడండి ఎంత గొప్పగా ఉందో నాకు ఈ జూత్తని. దీనికి ఏదో కానీ పాట పెట్టాడు మనోడు, మంచి పాట. ఏం పాట కానీ ఉన్నాడు ఒకసారి చూద్దాం. అది అది కథ. ఇంకెక్కువ పడితే స్ట్రైక్ పడుతుందట. అంత మంచి పాట పెట్టుకుని చక్కగా ఫ్యాన్ వేసుకుని ఆ గాలిగా ఆకులు అలా ఊగుతుంటే అతని ఇది పెడితే చూడడానికి ఒక నాకైతే ఒక సీనరీ చూసినట్టు అనిపించిందండి. బా ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఏమీ మన శత్రువులు కాదు కదండి. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, పేటీఎం బ్యాచ్ వీళ్ళని కూడా లంచాలు చేసుకుంటారు ప్రభుత్వ అధికారులు. వాళ్ళకి జీతాలు పెంచడం ఏంటి? వాళ్ళకి జీతాలు టైంకి ఎందుకు? వాళ్ళు లంచాల మీద బతుకుతారు, కోట్లు సంపాదించేస్తారని పాపం చాలా బ్యాడ్ చేస్తారండి వాళ్ళని. ఇది ప్రభుత్వం రన్ అవ్వాలంటే వీళ్ళే ఉండాలా? జగన్ లేకపోయినా ప్రభుత్వం రన్ అయిపోద్ది. ఎందుకంటే మీరు మొన్న చూసుంటారు జగన్మోహన్ రెడ్డి అతను బాధ్యతలను దిగిపోయాక ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసేలో మధ్యలో 3 నెలలు ఎంత ఉంది? ఆ 3 నెలలు గవర్నమెంట్ ఏమైనా ఆగిపోయిందా? ఆగదు. ఉద్యోగస్తులు నడిపించేస్తారండి గవర్నమెంట్ని. సీఎం ఉన్నా లేకపోయినా వీళ్ళు ఉంటే నడుస్తుంది. అదే సీఎం ఉండి వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఆగిపోద్ది. అంత దారుణంగా టీచర్స్ని కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చాలా దారుణంగా ఆడుకున్నాడండి. చూడండి ఎంత పెద్ద మార్పు ఇది. ఈరోజు ఉదయమే చంద్రబాబు నాయుడు గారు మడకసీర అనుకుంటూ వెళ్ళారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడుతుంది, వర్షం పడతా ఉంది, కుర్చీలో గొడుగు లేదా? చూడండి జనం ఎలా వచ్చారు. ఒక్కడ కదలకుండా కుర్చీలు తిరగని చెప్పి పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడిని చూస్తే ప్రజల్లో ఆనందం వస్తుందండి. నాకు ఎందుకు, నా మా ఇంటి పక్కన ఉన్నారు చెన్నమ్మ అవుతారు, మా చుట్టాలే కదా ఈ పేట, మా చుట్టాలే. అక్కడ ఒక వృద్ధాప్య పెన్షన్, ఒక వికలాంగ పెన్షన్ వస్తుంది, అంటే దివ్యాంగ పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దివ్యాంగ పెన్షన్ 3,000 నుంచి 6,000 చేశారు, అలాగే వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారు. సో ఇప్పుడు 10,000 రూపాయలు పేదరికంలో ఉన్న కుటుంబం నెలకు 10,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. నెలకు 10,000 అంటే జగన్మోహన్ రెడ్డి డిగ్రీ చదువుకున్న పిల్లలకి వాలంటీర్గా అడ్డమైన చాకరీ చేయించుకుని నెలకు 5,000 ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఈ కుటుంబం ఎంత హ్యాపీ అవుతుందండి? చంద్రబాబు నాయుడు గారు నెలకు 10,000 రూపాయలు ఇంట్లో పెద్ద కొడుకులు ఇచ్చేస్తాడు జీతం అంతే వాళ్ళకి.
హ్యాపీ కదా, ఆయన ఇచ్చిన ప్రతి మాట ఆయన నెరవేరుస్తాడు. అయితే దానికి ఆయన పెట్టిన టైం లైన్ మనం ఇవ్వాలి కనీసం. సంవత్సరానికి ఒకసారి అన్నప్పుడు కనీసం ఆ సంవత్సరం కూడా ఆకుండా, లేదు లేదు మాకు ఇప్పుడు ఇచ్చేయాలి ఇప్పుడు ఇచ్చేయాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంగారు పడిపోయి సంకల్పం తీసుకుంటున్నాడు మనకు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ప్రజలు ఎవరికీ కంగారు లేదు, నమ్మకం ఉంది. అరే 4,000 అన్నది పాత బకాయిలతో 7,000 ఇచ్చాడు లాస్ట్ మంత్ అబ్బాతాతలకు. ఈ నెల 4,000 ఒకటో తారీఖుని ఇచ్చేస్తున్నారు మొత్తం ప్రతి ఇంటింటికి వెళ్ళి. మళ్ళీ వాలంటీర్లకు పెట్టే ఖర్చు ఇప్పుడు గవర్నమెంట్కి తగ్గింది. వాలంటీర్లకు 110 కోట్లో 200 కోట్లో ప్రతి నెల ఖర్చు అయ్యేది, అప్పుడు ఆ బడ్జెట్ తగ్గింది. పని అంత సులువుగా చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు కంగారు పడక జగన్ రెడ్డి గారు, కంగారు పడి కాళ్ళు తొక్కేసుకోకండి అయ్యా.